తెలుగు నాట సంక్రాంతికి కోడి పందాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉందో కొత్త సినిమా రిలీజ్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఇంకా వారసుడు ఈ మూడు సినిమాలలో ప్రజలు ఏ సినిమా వైపు మొగ్గు చూపుతారు, ఏ సినిమాకి భారీ విజయాన్ని మూటకట్టబోతున్నారో అడిగి తెలుసుకుందాం. ఏ మూవీ వైపు మొగ్గు చూపుతారు? నే వాల్తే వీరయ్య. జై బాలయ్యరా, జై బాలయ్య, ఏ జై బాలయ్య అనలే, జై బాలయ్య, క్లీన్ స్వీప్ చేస్తుంది బాలయ్య వీరసింహారెడ్డి, చూసుకోవచ్చు. సంక్రాంతి పరిలో కోడి పందాలు లాంటి మూడు సినిమాల్లో రెడీగా ఉన్నాయి. సో ఆ సినిమాల పేర్లు ఏంటో చెప్పండి ఒకసారి. వాల్దేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు. సో ఈ మూడిటిలో ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? మీ మొగ్గు ఏ సినిమా వైపు ఉంటుంది? బాలకృష్ణ సినిమా అన్న. బాలకృష్ణ సినిమాకి మా ఓటు వీరసింహారెడ్డి. ఇంకా మిగతా వాటి మీద హోప్స్ లేవన్న, ఓన్లీ బాలయ్య సినిమా. బాసే ఖచ్చితంగా బాసే ఆఫ్టర్ అనుకుంటున్నాం. మరి ఒకవేళ నరసింహారెడ్డి ఏమన్నా కొద్దిగా క్లైమాక్స్ కానీ ఫ్లైట్ ఫైట్లు కానీ ఏమన్నా బాగుంటే చూస్తా, లేకపోతే బాసే. కానీ పవన్ కళ్యాణ్ అన్నయ్య కాబట్టి ఇంక బాస్ కోసం సినిమా కోసం వెయిట్ చేస్తాం. రెండు సినిమాలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి చూద్దాం. నేను ఎక్కువగా వెయిట్ చేస్తుంది వీరసింహారెడ్డిని, ఎందుకంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య. ఎందుకంటే నాకు మాస్ యాంగిల్ అంటే ఇష్టం. కానీ కొంతమంది వాల్తేరు వీరయ్య సూపర్ హిట్గా అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువగా మెగా ఫ్యాన్స్ కదా. కానీ నాకు సంబంధించినంత వరకు బాలకృష్ణ గారు డై హార్డ్ ఫ్యాన్ అంతే. చిరంజీవి బాలకృష్ణలోనా? ఆబ్వియస్లీ చిరంజీవి. కాదు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య కదా. బాలయ్య బాబు, బాలయ్య బాబు. జై బాలయ్య. బాలయ్య బాబు స్టోరీ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. సో బాలయ్య బాబు చూద్దాం, ఏదైనా బాలయ్య బాబు తర్వాత. ఏ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాలకృష్ణ సినిమా. ఎందుకని? క్రేజ్ అలాంటిది. జై బాలయ్య. సో ఈ మూడిట్లో ఏది హిట్ అవుతుంది అనుకుంటారు? మీరు ఏ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు? వాల్తేరు వీరయ్య. రీజన్? మెగాస్టార్ ఉన్నాడు కదా అందుకనే. మూడు అయిపోతాయి. మూడు హిట్? మూడు. ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి. జై బాలయ్య. ఏ సినిమా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే వాల్తేరు వీరయ్య, తర్వాత వచ్చేసి బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి. ఓకే, అలా అనుకున్నా. అంటే చిరి కూడా ఇద్దరు కలిసి వచ్చారు కదా, రవితేజ్ ఇద్దరు కలిపి ఎలాగ చూద్దాం. నేను చిరంజీవి సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మెగాస్టార్ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. వీరసింహారెడ్డి అవుతుంది అనుకున్నాను. ఎందుకని? అంటే మాస్గా ఉంది కాబట్టి పేరు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారిస్. జై బాలయ్య అంతే. జై మెగాస్టార్. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కూడా హిట్ అవుతుంది. మీరు ఏ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నారు? వారసుడు. 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 వై వారసుడు? ఆబ్వియస్లీ విజయ్ తలపతి కాబట్టి హిట్ అవుతుంది అనుకుంటున్నాం, లేదంటే మెగాస్టార్. వాల్తేరు వీరయ్య హిట్ అవుతుంది. వాల్తేరు వీరయ్య. జై నరసింహారెడ్డి. జై బాలయ్య. వీర నరసింహారెడ్డి. వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి. వాల్తేరు వీరయ్య. ఇంకోటి ఏంట్రా? వారసుడు. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? వాల్తేరు వీరయ్య. ఎందుకని? వాల్తేరు వీరయ్య. ఎందుకంటే అందరూ డబ్బులు ఉన్నారు కదా, రవితేజ ఒకడు, చిరంజీవి ఒకడు. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? చిరంజీవి సినిమా. వీరసింహారెడ్డి హిట్ అవుతుంది అనుకుంటున్నా. వీరసింహారెడ్డి. విజయండి. బాలకృష్ణ. సంక్రాంతి విజయం వీరసింహారెడ్డి వరిస్తుంది అంటారు? బాలకృష్ణ. బాలకృష్ణ. రెండు అవుతాయి అనుకుంటున్నాను. రెండు పెద్ద కదా, రెండు పెద్ద హీరోలు ఇద్దరు. టూ సార్, వాల్తేరు వీరయ్య అండ్ వీర నరసింహారెడ్డి. అంటే రెండు హిట్ అవుతాయి? రెండు హిట్ అవుతాయండి. రెండు టూ టైలర్స్ కూడా చాలా బాగున్నాయి. వాల్తేరు వీరయ్య. ఓ, ఎందుకని ఆ సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు? చిరంజీవి ఫ్యాన్ కాబట్టి. వీరసింహారెడ్డి హిట్ అవుతాం. ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? వాల్తేరు వీరయ్య. ఏ సినిమా హిట్ అవుతుందని మీ అభిప్రాయం? వారసుడు హిట్ అవుతుంది. ఎందుకని? వారసుడు. తలపతి ఫ్యాన్. తలపతి ఫ్యాన్. చిరంజీవి ఫ్యాన్. వాల్తేరు వీరయ్య ఇక్కడ మెగా ఫ్యాన్స్ అండి. అక్కడ వాల్తేరు సినిమా కొత్త సాంగ్స్ అన్నీ బాగున్నాయండి. వీరసింహారెడ్డి అయితే అది హిట్ అవుతుంది అనిపిస్తుంది అండి. రెండు సినిమాలు హిట్ అవ్వాలండి. బాలయ్య మూవీ హిట్ అవుతుంది. బాలయ్య మూవీ. బాలయ్య మూవీ ఎందుకని? నేను మాస్ మాస్ క్లాస్ రెండు కలుగుతుంది. ఇందైతే చిరంజీవి గారిది అయితే ఇంకా డల్గా ఉంటుంది. డల్గా ఉండొచ్చు అని అభిప్రాయం. చిరంజీవి. చిరంజీవి. చిరంజీవి మూవీ ఎందుకని? ఆయన ఫేమస్ కాబట్టి. రవితేజ ఉన్నాడు కాబట్టి. రవితేజ ఉన్నాడు కాబట్టి. రవితేజ ఫ్యాన్ కూడానా? మాస్ కాబట్టి. మాస్ కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. ఏ సినిమా హిట్ అవుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు? బాలయ్య బాబు. బాలయ్య. జై బాలయ్య. వీరసింహారెడ్డి.
వీరసింహారెడ్డి అనుకుంటాను. యాక్షన్ లెవెల్స్ కొంచెం బాగా అనిపించింది, అది వాళ్ళ తెర వరకు బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఏదో మిస్ అయినట్టు అనిపించింది నాకు. యాజ్ ఎ సినిమా లవర్గా మూడు సినిమాలు హిట్ అవుతాయండి, ఎందుకంటే ముగ్గురు కూడా మంచి డైరెక్టర్స్ అనమాట, ఆల్రెడీ హిట్లో ఉన్నారు డైరెక్టర్లో, కాబట్టి సినిమా మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.